Namaste, Mahayuddham, Prakasam Jilla Loni, oka costliest niyojakavarganiki vachindi. Enta costly ante ikkada ennikalu jaragadam, endukante abhyarthulu granite business lo untaru. Aa sthayilo kharchu pedithene darsilo ikkada gelavadam ledante nilabaddam anedi jarugutundi anedi oka nanudu undi. అలా మార్చుకుంటూ వచ్చిన పరిస్థితి దర్శి నియోజకవర్గంలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో దర్శిని టీడీపీ అనౌన్స్ చేయడానికి ఆచి తూచి మల్లగుల్లాలు పడి అసలు ఎవరైనా ఉన్నారా ఉంటారా ఇస్తారా ఇవ్వరా అర్థం కాని పరిస్థితుల్లో దర్శి నియోజకవర్గానికి ఎవ్వరూ ఊహించినట్టుగా అతిరథ మహారథుల పేర్లు సీనియర్ల పేర్లు వినబడినప్పటికీ జనసేన పేరు దాదాపు కన్ఫర్మ్ అయింది అని తెలిసిన తర్వాత కూడా ఒక మహిళను తీసుకొచ్చారు. మహిళ అనగానే అర్థమైపోయింది, అసలు దర్శి అనగానే అందరికి అర్థమైపోయింది. ఆవిడే గొట్టిపాటి గారి గొట్టిపాటి కుటుంబానికి సంబంధించిన ఆడపడుచు, కడియాల వారి గారి కోడలు. సో గొట్టిపాటి ఆడపడుచు కడియాల కోడలు లక్ష్మి దర్శిలో ఊహించని విధంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి గ్రౌండ్ లోకి దిగడంతో షాక్ అయ్యారు. హూఈజ్ లక్ష్మి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అందరూ వెతకడం మొదలు పెట్టారు. గొట్టిపాటి అని ఉండడంతోనే అర్థమైపోతుంది ఈ నియోజకవర్గానికి జిల్లాకి గొట్టిపాటి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటో. ఆవిడకి పర్టికులర్ గా ఎలాంటి అనుబంధం ఉంది, గ్రౌండ్ లోకి తిరుగుతున్నారు, అటు రవికుమార్ గారి బాబాయ్ గారి అండదండలు ఉన్నాయి, తాత తండ్రి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం ఉంది, మరి డాక్టర్ గా ఇక్కడున్న పరిస్థితుల్ని ఆవిడ ఎలా చూస్తున్నారు ఏంటి, లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మితో లక్ష్మి నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం లక్ష్మి గారు. నిజంగా మీరు వచ్చినప్పటి నుంచి స్టేట్ అంతా గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి లక్ష్మి దర్శి అనేది చాలా మారుమోగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు మరీ లేట్ చేసి నియోజకవర్గానికి క్యాండిడేట్ని ఇవ్వడంతో ఎక్కువ క్యూరియాసిటీ, మీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువైంది. ఏంటి డాక్టర్ లక్ష్మి గారు? నేను రాజకీయాల్లోకి గొట్టిపాటి కుటుంబం నుండి వస్తున్న మూడో తరం వ్యక్తిని. అవును, నాకు రాజకీయాలు కొత్త కాదు, చిన్నప్పటి నుండి నేను ఆ వాతావరణంలో ఉన్నాను. ఒక డాక్టర్గా నేను 7 ఇయర్స్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. ఎలా అయితే ప్రజలు ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలతో మాట్లాడుతుంటాను, పేషెంట్స్, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కష్ట నష్టాలు, ఊర్లో ఇబ్బందులు కూడా చెప్తూ ఉంటారు. నేను డాక్టర్గా ఒక కొంత ఏరియా వరకే నేను హెల్ప్ చేయగలను, ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. అదే ఈ మార్గంలోకి వస్తే రాజకీయంగా విస్తృత సేవలు అందించవచ్చు. ప్లస్ నేను గొట్టిపాటి వారి వారసురాలుగా వారి బాటలో నడుద్దామని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అవునా, మీరే చూస్ చేసుకున్నారా? నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుండో, లేదంటే అవకాశం వచ్చింది, ముందుకెళ్ళా. కడియాల కుటుంబంలో ఏమైనా మా కోడలు గొట్టిపాటి గారి నుంచి తెచ్చుకున్న కోడలు తన్నన్న రాజకీయాల్లోకి మొదలు పెట్టాలి అని అనుకున్నారా? మా మామయ్య గారు కడియాల వెంకటేశ్వరరావు గారు రాజకీయ సేవలో ఉన్నారు. కోడలి గారితో పాటు 20-30 ఇయర్స్ గా ట్రావెల్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో అందరికి అందుబాటులో ఉన్నారు, రాజకీయ సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజాసేవ హాస్పిటల్ వైద్య సేవల్లో అతి తక్కువ ఖర్చుతో చాలా పేదల డాక్టర్ గా మంచి పేరున్న ఆయన. మేము వైద్య సేవలో కూడా ఆయన చెప్పిన మార్గంలోనే తక్కువ ఖర్చుతో పేషెంట్స్ ఇంటికి వెళ్తూ నవ్వుతూ వెళ్ళాలి అనే కాన్సెప్ట్ నేర్పారు మాకు. ఆయన బాటలో నడుస్తున్నాం. ఈ ఇరు కుటుంబాల నుండి వచ్చి నా మైండ్ సెట్ ఎట్లా ఉందంటే ఎప్పుడైనా మన వల్ల ఒకళ్ళకి ఉపయోగం ఉండాలి, ఒకళ్ళు బెనిఫిట్ అవ్వాలి, హెల్ప్ఫుల్ గా ఉండాలి అని. అయితే ఇక్కడ మీ బాబాయ్ గారు, ఆయన పేరు చెప్తేనే ఒక రకంగా ఏరియా ఆడాలి కదా, నాయకుడు, ఓటమి తెలియని నాయకుడు, ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో దిట్ట, ఆయన స్టైలే వేరు ఏ మాటకు ఆ మాట. రవికుమార్ గారి అండదండలు ఎలా ఉన్నాయి? మిమ్మల్ని ఇందులోకి తీసుకురావడానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? మా బాబాయ్ పూర్తి సపోర్ట్తో, ప్లస్ మా తాతగారు మా నాన్నగారు. దర్శి నియోజకవర్గం ఏర్పడక ముందు కొన్ని మండలాలు మాటూరు అద్దంకి కింద ఉండేవి. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ ఓటమిలేని నాయకుడు గొట్టిపాటి రవి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ వాళ్ళ ప్రజలతో ఉన్న సంబంధాలు, వాళ్ళు ప్రజల మనుషులుగా వాళ్ళ మనసులో ఎప్పుడు ఉన్నారు, ఇవన్నీ గుర్తించి బాబాయ్ సహకారంతో, బాబాయ్ పూర్తి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇవ్వటం జరిగింది. నిజంగా ఎలా అనిపిస్తుంది డాక్టర్ గా ఇన్నాళ్ల పాటు మీరు అన్నట్టు ఆర్థిక ఆరోగ్య సమస్యలు చూసాం, వాళ్ళ ఆర్థిక సమస్యలు కూడా చూసామని, అది వాళ్ళ నుంచి తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు అని తెలుసుకోవడం ఒక ఎత్తు, డైరెక్ట్ గా ఇప్పుడు గ్రౌండ్ లోకి రావడం ఒక ఎత్తు, అది కూడా రాజకీయం, ఒక అభ్యర్థిగా ఒక పార్టీని గెలిపించాలి అనే బాధ్యతతో వెళ్తున్నారు కదా, ఏమనిపిస్తుంది?
నేను ఇక్కడికి రాకముందే ఇక్కడ సమస్యలన్నీ పూర్తి అవగాహనతో వచ్చాను. నా ప్రత్యర్థుల కన్నా కూడా ఇక్కడ ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది, అలాగే వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుని వచ్చాము. అన్ని ఒక సిస్టమాటిక్ గా ఒక స్టెప్ బై స్టెప్, ఎలా ఏది ప్రయారిటీ ముందు. తాగునీటి సాగునీటి సమస్యలు ఉన్నాయి. తాగునీరు అనేది ఒక బేసిక్ నీడ్. వాటర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. కుళాయి పంపులు లేవు చాలా మందికి. కొన్ని ఏరియాస్ లో రోడ్స్ బాగలేవు, గుంతలు. మేము వెళ్తున్నాం రోజు ప్రచారానికి, చూస్తున్నాము రోడ్స్. ఒక రోజు నడవటానికి మాకే కష్టంగా ఉంది. ప్రజలు అది డైలీ వాక్ చేసే ప్లేస్. స్ట్రీట్ లైట్స్ లేవు. మా బాబు 10 ఇయర్ ఓల్డ్, ఒక 2 టైమ్స్ క్యాంపెయినింగ్ వచ్చాడు 2 డేస్. తను చెప్తున్నాడు రేపు గెలిచాక ఈ ఏరియాకి స్ట్రీట్ లైట్స్ వేపించి ఏం కనపడట్లేదు అని. అది కాకుండా విద్య వైద్య రంగాల్లో మంచి ఫెసిలిటీస్ లేవు. ఐ మీన్ విద్యకు సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ లో బెటర్ కోర్సెస్ లేవు. వైద్య అవకాశాలకు వచ్చేసరికి వైద్య కొంచెం క్లిష్టమైన కేసెస్ ఉన్నా ఇక్కడ బెటర్ హాస్పిటల్ లేక చాలా మంది ఒంగోలు గుంటూరు నర్సరావుపేట వెళ్తున్నారు. మాకు దర్శి పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. దర్శి నుండి బాగా వస్తారు పేషెంట్స్. అప్పుడు అనిపించింది ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంటే ఎంత మంచి అవైలబిలిటీ ఉంటుంది. హాస్పిటల్, రోడ్స్, కరెంట్, రవాణా, వాటర్. అండ్ ఇంకొకటి దొనకొండలో ఒక పారిశ్రామిక కారిడార్, అది ఒక ప్లాన్ స్టార్ట్ అయ్యి అట్లా ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. అది గనక మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గనక దాన్ని మంచి పారిశ్రామిక వాడగా చేస్తామన్ను అన్నారు. ఇప్పుడు వాళ్లే కదా ఉంది, ఎక్కడ చేశారు? గతంలో లేదు లేదు. అది గనక ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడా లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు దర్శిలో, ఈ నియోజకవర్గంలో. సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళందరికీ సొంత గడ్డ పైన ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, వేరే ప్లేసెస్ కి వెళ్తున్నారు జాబ్స్ కోసం. కొన్ని వాళ్ళకి రావటానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగలేవు. సో వాళ్ళు వెళ్ళిపోయి వేరే ఊర్లో సెటిల్ అవుతున్నారు. ఈ కారిడార్ ని మనం ఇండస్ట్రీ గనక మనం ఏర్పాటు చేసుకుంటే అందరికి ఇక్కడే మంచి ఉద్యోగ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో లక్ష్మి గారు, డాక్టర్ గా దర్శికున్న రోగం ఏంటి, దానికి వేయాల్సిన మందు ఏంటి తెలుసుకునే దిగారనమాట. ఒకసారి దిగాక దానికి పూర్తి కమిట్మెంట్. గొట్టిపాటి కుటుంబం అంటేనే ఒక నిబద్ధత, ఒక స్థిరత్వం. దాన్ని నేను నిలబెట్టుకుంటాను. సో ఆ మందు టాబ్లెట్ తో సరిపోతుందా, ఇంజెక్షన్ ఇవ్వాలా, ఐసీయూలోకి తీసుకెళ్లాలా? అన్ని రకాలు చేయాలి. ఇక్కడ చాలా బ్యాక్వర్డ్ గా ఉంది. పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి. సో మొత్తం ఒక ప్రాజెక్ట్, ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని తీసుకున్నారు. కానీ మీ మీద ఒక మాట వస్తుంది, మీరు నాన్ లోకల్ అని. వస్తారు వాళ్ళు, వెళ్ళిపోతారు, ఎప్పుడు ఉండేది మేము అని చెప్పేసి మీ ప్రత్యర్థి మాట్లాడుతున్నారు, ఏమంటారు? ఇది నాకు వచ్చిన ప్రజాదరణ చూసి తట్టుకోలేక చేస్తున్న అపోహలు ఆర్ దుష్ప్రచారం అని అనాలి. ఎందుకంటే మా కుటుంబం, గొట్టిపాటి కుటుంబానికి ఇక్కడ ప్రకాశం జిల్లాతో 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. నేను ప్రకాశం జిల్లా, నా పుట్టినిల్లు. ఎవరైనా పెళ్లి చేశాక అమ్మాయిని మెట్టినింటికి పంపిస్తారు. పల్నాడు జిల్లా నా మెట్టినిల్లు. ఎలా అవుతుంది నేను నాన్ లోకల్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు లోకల్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు అనేది. ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నా డిఎన్ఏ ఇదే అంటారు. డెఫినెట్లీ పుట్టినిల్లు ప్రకాశం జిల్లా. పుట్టినిల్లు మీద మమకారం ఎట్లా పోతుంది అలా చెప్తారు? పుట్టినిల్లు అది మెట్టినిల్లు. అంటే మరి ఆడపిల్లకి అక్కడికి వెళ్ళిపోయింది కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నారేమో. ఇక్కడ సంబంధం లేదు, అక్కడ సంబంధం లేదంటే ఆడపిల్లలు ఎక్కడ ఉండాలండి? ఇది మంచి పాయింట్. రెండోది, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ అనేది అసలు ఒక ఇష్యూవే కాదు. మాకు పేషెంట్స్ అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. కుల మత తేడా లేకుండా, ప్రాంతాలు తేడా లేకుండా మేము అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తాం. మాకు చాలా మంచి పేరుంది మా హాస్పిటల్. సో మీరు దర్శి వాళ్ళ లేదంటే నర్సరావుపేట వాళ్ళ, పల్నాడు వాళ్ళ, నేను ఎప్పుడైతే అసలు ఊర్లు గుర్తు పెట్టుకోవట్లేదు. బట్ ఈ మధ్య నేను చూస్తున్నా ఏంటంటే పేరు అనౌన్స్ అయిన దగ్గర నుంచి దర్శి పేషెంట్స్ ఎక్కువ రావటం గమనించి అప్పుడు మేము చూస్తున్నాము. అప్పటి నుంచి మీ పేషెంట్ మేము కుల మత వర్గం అట్లా అంత డిఫరెన్స్ ఎప్పుడు చెప్పి అందరు పేషెంట్స్ ని చాలా బాగా చూస్తాం. బట్ కానీ ఇప్పుడు మీరు వేణుగోపాల్ మధ్యశెట్టి వేణుగోపాల్ గారు, మీరు అందరూ కలిసిపోవడం అంటే ఎలా ఇది సాధ్యమైంది? మాకు ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం. ఇక్కడ అందరికి ఒకటే అజెండా. శత్రువు 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 అని అనుకున్నారంటారా వేణుగోపాల్ గారు? మా అందరి అజెండా ఒకటే, జగన్ పాలన దింపాలి. సో అందరూ మాకు ఏకాభిప్రాయంతో మద్దతు ఇస్తున్నారు, మేము ముందుకెళ్తున్నాం. మా వేణుగోపాల్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ఇది కూడా ఉన్నారు. కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గం, మిగతా క్యాస్టులు, బీసీలు అంతా కూడా ఉన్న నియోజకవర్గం దర్శి. ఇప్పుడు వేణుగోపాల్ గారి సపోర్ట్తో మీకు విన్ పక్కా అనిపిస్తుందా?
డెఫినెట్ గా గెలుస్తాము, వారి మద్దతు మాకు డెఫినెట్ గా అవసరం. స్టేట్ లో ఇష్యూస్ చూస్తే కనుక మీరు ఇంతకు ముందు అన్నారు ఉద్యోగ అవకాశాలు లేవు, బయటకు వెళితే పరిస్థితులు, ఇక్కడ ఒక కారిడార్ రావాలి, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి అని, ఎందుకు అది తీసుకురావాలనిపించింది మీకు? మేము ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా అయితే స్థానిక సమస్యల గురించి చెప్తూ ఉన్నారో, వాటర్ ఇష్యూస్, అట్లనే కొంతమంది వచ్చి మా పాప ఆర్ బాబు ఇట్లా ఈ కోర్స్ కంప్లీట్ అయింది, ఖాళీగా ఉన్నారు, ఏదైనా అవకాశాలు ఇవ్వండి అనటం. ఇప్పుడు కొద్దిగా బెటర్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళేమో మూవ్ అయ్యి వెళ్తున్నారు, ఎలాంటి అవకాశాలు లేని వాళ్ళు అలా ఉండిపోతున్నారు. వీళ్ళందరి దృష్ట్యా లేదా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం, ఇక్కడ యూత్ ని బెటర్ ఫ్యూచర్ కోసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే జాబ్ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అన్ని. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒక స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు 130 సార్లు బటన్ నొక్కాను కాబట్టి నేను గెలుస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది అంటే ఒక మహిళగా, ఒక డాక్టర్గా? స్టేట్ బయట నుండి కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా డాక్టర్స్ అయినా కొలీగ్స్ ఆర్ ఫ్యామిలీ కొంతమంది చెప్పడం ఏంటంటే, ఇప్పుడు దాకా కొంతమంది ఓట్కి బయటికి రాని వాళ్ళు కూడా ఈసారి ఈ ప్రభుత్వం రాదు, అన్ని రకాలుగా అన్ని లెవెల్లో పీపుల్ నష్టపోయారు, ఈసారి అయితే జగన్ ప్రభుత్వం రాదు అని తేల్చి చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, తెలుసుకున్నారు గతంలో జరిగిన అభివృద్ధి చూశారు, ఇప్పుడు నిలిచిపోయింది చూశారు, వాళ్ళే రేపు నిర్ణయం తీసుకుంటారు. సో అభివృద్ధి ఎజెండా ప్రామాణికంగానే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి డెఫినెట్ గా. రెండోది హామీలని నిలబెట్టుకోలేకపోవటం, ఆయన ఇచ్చిన హామీలు ఎలాంటివి అంటారు, ముఖ్యంగా మద్యం విషయంలో సరే విడతల వారీగా మహిళలకి చాలా మోసం చేశారు, మాటిచ్చారు అండగా ఉంటానని, మద్య నిషేధం అన్నారు. ప్రభుత్వం ద్వారా తయారయ్యేవి కూడా వీళ్ళు వైసీ ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖ నాయకులే తయారు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది హెల్త్ కూడా పాడైంది. ఈ డ్రింక్ అంటే ఎలా ఉందంటండి, ఏం చెప్తారు మహిళలు, ఇక్కడ ఉన్న పేద మహిళలు? ఏం లేదు, వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, మహిళలకు అండగా ఉంటానన్నారు, మాటిచ్చారు, మద్య నిషేధం చేయలేదు. కొంతమంది రుణమాఫీ గురించి, కొంతమంది జాబ్స్ గురించి, ఏది జరగలేదు, ఒకసారి నమ్మాము మోసపోయాము, ఈసారి మాత్రం ఆ తప్పు చేయము అంటున్నారు. నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే చెప్తున్నారు. మీరు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత పర్టికులర్ గా ఇది ఉంది అనే సమస్య ఏమనిపించింది? మాకు ఎక్కువ లోకల్ ఇక్కడ నాకు 90% అందరు చెప్పింది మాత్రం డ్రింకింగ్ వాటర్, అది రైతులకు అట్లాగే సాగునీరు. ఇంతకు ముందు ఎత్తిపోతలు గానీ ఆ పథకాలు ఉండేవి, మాకు కొంచెం పంట పొలాలకు వాటర్ వచ్చావా ఆగిపోయినాయి అని. థర్డ్ గా రోడ్స్, డ్రైనేజ్ ఇష్యూస్, జాబ్స్, అవి ఫస్ట్ వాటర్ ఇస్ ద మేజర్ ఇష్యూ ఇక్కడ, ఎవరు వెళ్ళినా అదే అడుగుతున్నారు. సో ప్యూర్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు, ప్రతి ఇంటికి కుళాయి పంప్ అనేది ఏర్పాటు చేస్తాం. అలాగే గుంటూరుకి పక్కనే ఉన్న జిల్లా, రెండు నియోజకవర్గాలు దాటితే మీకు రాజధాని అమరావతి విషయంలో 5 ఏళ్ల పాటు జరిగింది. మీరు గుంటూరులో ఉండి నరసరావుపేటలో ఉండి అక్కడ ఉన్న మహిళల బాధలో చూశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూశారు. ముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్ర ఇటువైపు వెళ్తున్నప్పుడు ప్రకాశం జిల్లా నీరాజనాలు పలికిందండి, ఒక సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపింది, స్టేట్ మొత్తానికి రాజధాని అంటే ఏంటి అనేది చెప్పింది. ఆ సమయంలో మీరు ఎలా చూశారు? అందరూ మహిళలంతా చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ భూములను ఇచ్చారు, కానీ మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మా గొట్టిపాటి రవి, మా బాబాయ్ కానీ ఇతర ఎమ్మెల్యేలు అందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లారు, కానీ అడుగు ముందుకు పడనివ్వకపోతే రవి గారు వాళ్ళందరూ ముందుకొచ్చారు. అవును, బట్ అందరిని ఇబ్బందులు పెట్టారు. అసలు ఇప్పుడు ఒక రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా మనం నవ్వులు పాలయ్యాం. ఏం చెప్తారు పిల్లలైనా, మా పక్క స్టేట్కి వెళ్తే నవ్వుతున్నారు మీకు క్యాపిటల్లే లేదు అని. ఈసారి మన కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అమరావతి రాజధాని అవుతుంది. అవునా? ఫిక్స్ చేసుకోండి. రైట్. అలాగే లక్ష్మి గారు, సరే మీరు అన్నింటికీ అన్ని సమాధానాలు చెప్పారు, కానీ ఇక్కడ టైము దర్శి లేట్గా అనౌన్స్ అవ్వడం అనేది మీకు టైం తక్కువైంది కదా, ఎట్లా మేనేజ్ చేస్తారు? దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. టీడీపీ వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ రాష్ట్రం మొత్తంలో గెలిచింది 2 ప్లేసెస్లో, ఒకటి దర్శి, ఒకటి తాడిపత్రి. ఇప్పుడు దానికి తోడుగా జన సైనికుల శక్తి యాడ్ అయింది మాకు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులంతా కలిసి మేము 14 రిపీట్ అవుతుంది 24కి. డెఫినెట్లీ అంతేనా? డెఫినెట్లీ. సో ఎలా ఉంది, జన సైనికులతో కూడా మాట్లాడారా?
అందరూ నాయకులు కార్యకర్తలు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ప్రచారంలో వాళ్ళు స్వతహాగా పాల్గొంటున్నారు. జన సైనికులు, వీర మహిళలు ఇంకా అందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ ఇంటి అమ్మాయిగా నన్ను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ ఇంటి ఆడపిల్లగా పసు కుంకాలు పెట్టి హారతులు ఇచ్చి ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నన్ను, నాకు కొంచెం కొత్త అనిపిస్తున్నాము కానీ వాళ్ళు మాత్రం నన్ను అసలు వాళ్ళ అమ్మాయిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తున్నావు కదా. కాదు, మామూలుగా ఆడపిల్ల పుట్టింటికి ఒక్క పుట్టింటికి వస్తేనే చాలా హ్యాపీ. ఇప్పుడు ఇంతమంది పుట్టిల్లు లాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అంటే రియల్. ఒకవేళ కొంచెం టైం లేక వెళ్తున్నా వాళ్ళు లాక్కొని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వెళ్ళమంటున్నారు. ఒక 1 మినిట్ అయినా కూర్చోండి. మా తాతగారికి అంటే మీ ఫేస్ లో కూడా అంత చక్కటి అంటే మన అమ్మాయి అనే ఫీలింగ్ లాగా అంత చక్కగా ఉన్నారు. కాబట్టి తెలియకుండానే వాళ్ళంతా మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. అందులో మా ప్రాంతం అమ్మాయి, మా అమ్మాయి అనే వరకు. బట్ ఆ విషయంలో మాత్రం వారు బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ. బట్ ఈ తక్కువ టైము మీకున్న బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ చేసేస్తుంది, అంతేనా? డెఫినెట్. గొట్టిపాటి అభిమానులు, తెలుగుదేశం జనసేన, బీజేపీ కార్యకర్తలు, మీరు బలంతోనే నేను ముందుకెళ్తున్నాను. మీరు అన్నట్టు లోకల్ నాన్ లోకల్ చెప్పారు, దానికి దీటైన సమాధానం చెప్పారు. అక్కడ కాదని ఇక్కడ కాదని ఆడపిల్ల ఎక్కడ ఉండాలి అని చెప్పారు. అలాగే కొత్త విషయంలో కొత్తగా అంటే టైం లేదు అన్న విషయానికి మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. కానీ గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు ఒక మహిళగా, ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా దర్శిలో కూడా తెలియదు ఎవరికి, ప్రకాశం జిల్లాలో కూడా మహిళా అభ్యర్థులు గతంలో ఎప్పటి నుంచి నుంచున్న దాఖలా లేవు. బట్ మీరు ఈరోజు ఒక మహిళగా ఇంత సాఫ్ట్ నేచర్ ఉండి, డాక్టర్గా ఉండి, లక్ష్మి అని చక్కటి పేరుతో వెళ్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ప్రకాశం జిల్లాలో ఏకైక మహిళా అభ్యర్థిగా, దర్శికి మొదట మహిళా అభ్యర్థిగా నాకు ఈ అవకాశం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రజల్లోకి వెళ్తుంటే ఎస్పెషలీ మహిళల్లో నేను చాలా ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళు చాలా ఆనందంగా నా వెంట వస్తున్నారు, వాళ్ళు స్వతహాగా వస్తున్నారు. నా వెంట ఒక మహిళా సైన్యం, మహిళా శక్తి ఉన్నారు. వాళ్ళకి అది ఒక ప్రౌడ్. ఇది ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. మహిళలంతా పోరాడి మనం గెలిపించుకోవాలి అని వాళ్ళలో ఒక కసిని చూస్తున్నాను నేను. నిజంగా అంటే మేబీ మీ పేరు ప్రకాశం జిల్లా ఇది, కానీ మీకు తెలుసా ప్రకాశం జిల్లాలో మహిళలు చాలా పవర్ఫుల్. ప్రకాశం జిల్లా మహిళలు మాములు కాదు. బేసిక్ ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళంత శక్తి కూడా ఉంది, అంత స్ట్రాంగ్ ఉంటారు. ఒక 2 డేస్ బ్యాక్ క్యాంపెయినింగ్ టైం దాటిందని మేము ఒక విలేజ్ హాఫ్ లో స్టాప్ చేసి వెళ్తున్నాము. అప్పుడు ఒక 80 ఇయర్స్ ముసలావిడ ఇంత లావు కర్ర తీసుకుని వచ్చి కారు ఆపి, కారు అడ్డం పెట్టి ఆపేసి, నీ మొహం చూపించకుండా ఎట్లా వెళ్దాం అనుకుంటున్నావు అని దిగి చూశాను. వెళ్ళిగా అడ్డం తీసేసాను కర్ర వెళ్ళు అన్నారు. అలా ఒక 2-3 విలేజ్ లోనే ఒక 2-3 చోట్ల అలా ఆపారు. అదొక స్మాల్ ఎగ్జాంపుల్. అలా ప్రతి చోట మళ్ళీ వాళ్ళు కొన్నిసార్లు ఫీల్ అవుతారు రావట్లేదని. అందరినీ వెళ్ళి కలిసి వాళ్ళ అండదండలతోనే వాళ్ళే వాళ్ళ అమ్మాయిగా నన్ను గెలిపించుకుంటారు. మిమ్మల్ని సొంతం చేసేసుకున్నారు టోటల్గా. కానీ మీరు అన్నారు చూసారా, 80 ఏళ్ళైనా ప్రకాశం జిల్లా మహిళలు ఉక్కు మహిళలు, స్ట్రాంగ్ లేడీస్. ఒకప్పుడు అనేక ఉద్యమాలు నడిపారు ఈ గడ్డ నుంచి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఎక్కడెక్కడ చాలా ఉద్యోగాల్లో అన్ని రకాలుగా ఉన్నారు కానీ లక్ష్మి గారు, ఇప్పుడు మీలాగా డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కానీ నిజంగా పొలిటికల్గా ఈ ఇలా రావడం అనేది మాత్రం, అభ్యర్థిగా రావడం అనేది మాత్రం నిజంగా మీకేమనిపిస్తుంది? ఇదంతా ఏదో నన్ను ఏమైనా డ్రైవ్ చేస్తున్నారేమో అనిపించదా? మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు లాస్ట్ ఎలక్షన్ దర్శిలో, నా మొదటి ఎలక్షన్ దర్శిలో. ఇది నేను ఆయన బ్లెస్సింగ్స్ కానీ ఆయన ఆశీర్వాదాలు కానీ తీసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశస్సులు కూడా నాకు ఉంటాయి అనిపిస్తుంది. అవునా? అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చేసి ఉంటారంటారు మహిళా అభ్యర్థి అనే విషయంలో? వాళ్ళు నాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు, నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ బాధ్యతలు, ప్రజలకి ఎట్లా వాళ్ళు నాకు నన్ను గెలిపించుకుంటే వాళ్ళ పరిష్కారం, వాళ్ళకు సమస్యలకు పరిష్కారం వస్తుందని నమ్ముతున్నారో, నాకు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధ్యత పెరిగింది. ఎట్లాగైనా గెలిచి ఇక్కడ ఉన్న వాటిని, సమస్యల్ని ఒక ప్రణాళిక, ఒక ప్రయారిటీ బేసిస్ లో. ఎందుకంటే మన రాష్ట్రం 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దర్శిని ముందుకు నడిపించడం అంటే అదేమి ఆషామాషి కాదు. ఒక దానికంతా ఒక మంచి స్టేట్. దర్శి
అలాగే అబద్ధ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది కూడా. ఒకవైపు అప్పులు కనబడుతున్నాయి, ఇంకోవైపు రాజధాని కట్టుకోవాలి, ఇంకొక వైపు కంపెనీలు, మీరు ఆల్రెడీ మీరు రావడమే ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకున్నారు, మీలాంటి వాళ్ళు పెట్టిన ప్రపోజల్ కంపెనీలు, సో వీటన్నింటితో లీడ్ చేయడం మాత్రం చాలా కష్టమే కదండి. బాబు గారు చేయగలరన్న ధైర్యం అనిపిస్తుందా మీకు? ఇది అభివృద్ధి వైపు మన నియోజకవర్గమైన రాష్ట్రమైన వెళ్ళాలంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితేనే పాసిబుల్ అవుతుంది. ముఖ్యంగా అన్ని రకాలుగా పార్టీ వైజ్గా అన్ని రకాలుగా మీకు ఆ సపోర్ట్ ఇదంతా ఉంది కాబట్టి దర్శి వరకు ఇది వర్కౌట్ అవుతుంది. లోకేష్ గారి సపోర్ట్ ఎలా ఉంది మీకు పర్టికులర్గా? అంటే కొత్తగా వచ్చిన నాయకులు అందరినీ కూడా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్తో లోకేష్ గారు కూడా సెలెక్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. లోకేష్ టీడీపీ ఫామ్ అయ్యి కూడా 40 ఏళ్ళు అయింది, ఇప్పుడు కొత్త రక్తంతో అందరూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. లోకేష్ గారితో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎలా ఉంది? లోకేష్ గారు యువతకి కొత్త వాళ్ళకి చాలా ప్రోత్సాహం ఇస్తారు. ఎక్కడో అక్కడ ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి, కొత్త వాళ్ళు రావాలి, ముందుకు తీసుకెళ్లాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. ఆయన మొన్న చేసిన పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ అయింది. అసలు ప్రజలు ఉప్పెనలాగా తరలొచ్చారు కదా. మీకు అంటే యువగళం ఆ సమయంలో మీ కుటుంబం కూడా మీ హస్బెండ్ కూడా నడిచినట్టు? మా హస్బెండ్ యువగళం అంతా ఎంతవరకు గొట్టిపాటి గారి గురించి, గొట్టిపాటి కుటుంబం గురించి చెప్పారు, కానీ మరి కడియాల వాళ్ళ గురించి ఏంటి? అంటే చెప్పారు మీ మామగారు ప్రాక్టీస్ చేస్తున్నారు, యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు. హస్బెండ్ లోకేష్ గారితో పాటు గురించి చెప్పాలి మీరు. హస్బెండ్ లలిత్ సాగర్ యువగళంలో త్రూ అవుట్ లోకేష్ గారి వెంట పయనం ఉండింది. అవునా? త్రూ అవుట్ వెళ్ళారు. అవునా? యువగళం మొత్తం తిరిగారు ఆ డిస్ట్రిక్ట్. సో అందుకే దర్శి విషయంలో అండి ఎంతమంది పేర్లు వచ్చినా అనూహ్యంగా మీ పేరు మీ పార్టీ తీసుకురాలేదు, ప్రత్యర్థులు తీసుకొచ్చారు మీ పేరుని. అంటే లలిత్ సాగర్ గారి ఇన్వాల్వ్మెంట్ యువగళంలో ఉండడం వల్ల ఇవాళకే ఇస్తారని ఏమన్నా ప్రత్యర్థులు పసిగట్టినట్టున్నారు. అదే నిజమైంది కదా. రైట్ అండి, ఇక కుటుంబం సపోర్ట్ ఎలా ఉందండి? నేను ఇంతకుముందు అన్నట్టు గొట్టిపాటి గారు అమ్మాయి అయినా కడియాల వారి కోడలుగా అక్కడ ఇప్పుడు పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నాకు నా భర్త అత్తమామలు పూర్తి సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకెళ్ళమన్నారు, మిగిలిన విషయాలన్నీ వాళ్ళు టేక్ కేర్ చేస్తామని చెప్పారు. పిల్లలు ఏమంటున్నారు? ఇంత చెప్పారు 10 ఇయర్స్ బాబు. 10 ఇయర్స్ అండ్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఇద్దరు బాబులు. సో కొత్తగా అనిపిస్తుందేమో కదా. నేను డైరెక్ట్ పాలిటిక్స్ లో సార్వత్రిక ఇది న్యూ, కానీ ఫ్యామిలీలో అదే వాతావరణంలో ఉండటం వల్ల ఎక్కువ అనిపించట్లేదు డిఫరెన్స్. సో మొత్తంగా ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మి గారు మారడానికి, అంటే డాక్టర్ లక్ష్మి ఎమ్మెల్యే అని వెనక పోని రావడానికి మారడానికి, మీ పేరు కూడా వెరైటీగా ఉంటుంది కదండి, గొట్టిపాటి లక్ష్మి కడియాల, లక్ష్మి కడియాల. సో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల ఎమ్మెల్యే అని రావడానికి ఇంకెంత సమయం కనబడుతుంది? త్వరలోనే అంతే చూస్తారు. మారడమే ఏం మారుస్తారు? దర్శి రూపురేఖలు మారుస్తారా? దర్శి ఫస్ట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అండ్ స్లోగా వన్ బై వన్ ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ప్రయారిటీ బేస్. కానీ మీరు ఇంత కూల్ గా ఇంత సౌమ్యంగా ఉన్నారు లక్ష్మి గారు, చాలా పెద్ద ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే మీరు కొన్ని కొన్నిటిని ఎదుర్కొంటున్నారు, లోకల్ నాన్ లోకల్ అనే విషయంలో మీరు చాలా సీరియస్ గా చెప్పారు ఆడపిల్లనే అంటారా అని. మరి రేపు రేపు యుద్ధం వస్తే ఎట్లా, సిద్ధమేనా మీరు? అన్నిటికీ సిద్ధం. అంతేనా? డాక్టర్గా మంచిగా దూది పెట్టి ఇది చేయగలరు, అవసరమైతే కత్తి పెట్టి కట్ చేయగలరు. అంతేనా? థ్యాంక్ యూ లక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహిళగా ప్రకాశం జిల్లా గడ్డ మీద మొదటి మహిళగా ఈరోజు మీరు రాజకీయాల్లోకి రావడం, మహిళా లోకం అంతా ఈరోజు సంతోషించాలి నిజంగా. అంటే పార్టీ తీసుకున్న ఇనిషియేషన్ సరే, పార్టీలు ఏమైనా కావచ్చు, ఏదైనా ఒక మహిళగా మీరు రావడం అనేది మాత్రం, అది కూడా మహిళలు కూడా చాలా మంచి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా ఇవాళ రేపు ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, నిలబడాలి, ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఎనీవే లక్ష్మి విత్ లక్ష్మి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే.